Sajjala Ramakrishna Reddy pai criminal case namodaindi. TDP nyayavadi Gudapati Lakshmi Narayana firyadato case namodu chesaru. YCP polling agent lanu rechagotte vidhanga Sajjala vyakhyalapai firyadu chesaru. Rendu rojula kritam rechagotte vyakhyalu chesina Sajjala pai palu sectionla kinda case namodu ayindi. Sajjala Ramakrishna Reddy pai criminal case namodaindi. TDP nyayavadi Gudapati Lakshmi Narayana firyadato case namodu chesaru. YCP polling agent lanu rechagotte vidhanga Sajjala vyakhyalapai firyadu chesaru. Rendu rojula kritam rechagotte vyakhyalu chesina Sajjala pai palu sectionla kinda case namodu ayindi. Ide amshaniki sambandhinchi marinta samacharanni maa crime bureau chief Madhu live lo andistaru. Madhu cheppandi. పార్టీ మీటింగ్ అనగానే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వస్తారు. అలా వచ్చినటువంటి వారందరినీ కూడా ఉద్దేశించి కమింగ్ డేస్లో అంటే ఫ్యూచర్లో కౌంటింగ్ ఏదైతే ఉంటుందో కౌంటింగ్ రోజున ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనే దాని మీద అంటే శాంతియుతంగా అంటే పీస్ఫుల్గా ఏ విధంగా ఉండాలి అనే దానిపైన మాట్లాడాలి. సో సజ్జల కూడా అటువంటి మీటింగే ఒకటి అటెండ్ అయ్యారు. ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలింగ్కి సంబంధించి పాల్గొన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించి పాల్గొనబోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది ఆ మీటింగ్ అయితే హాజరయ్యారు. వన్స్ హాజరైన తర్వాత సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు అంటే పీస్ఫుల్కి ఆపోజిట్గా ఉండేటటువంటి అంటే కాస్త రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు అంతవరకు చేస్తే బాగానే ఉండేది. కానీ ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కూడా మొత్తానికి బయటకు వచ్చాయి. వాటిని పరిశీలించినటువంటి ఎలక్షన్ కమిషన్ ఒకటి చెప్పింది, ఈ విధమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సహించే ప్రసక్తే లేదు, వెంటనే కేసు బుక్ చేయాలని చెప్పిన నేపథ్యంలోనే అప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా కేసు అయితే బుక్ అయ్యింది. క్రిమినల్ కేసు బుక్ అయిన తర్వాత ఇప్పుడు సజ్జల ఆ కేసును అయితే ఎదుర్కోబోతున్నాడు. ఇదంతా కూడా పక్కన పెడితే 5 సంవత్సరాల పాటు కేసు పెట్టడము పెట్టించడం మాత్రమే తెలిసినటువంటి సజ్జలకు ఇంత ఫస్ట్ టైం 5 ఇయర్స్ తర్వాత ఇలా కేసు ఆయన మీద నమోదు అవడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఈ మొత్తం ఏదైనా కేసులు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఎక్కడా కూడా ఆయనకి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. కానీ ఇంత ఫస్ట్ టైం ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదయ్యింది. నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆయన న్యాయపరంగా కూడా దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కు సంబంధించి ఈసీ ఆదేశాలు ఉన్నప్పుడు ఆ మొత్తానికి ఈసీ ఆధీనంలో ఉన్నటువంటి టైంలో ఎవరైనా సరే ఎటువంటి చర్యలు చేపట్టినా హింసాత్మకమైనటువంటి ఘటనలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఘర్షణలు కావచ్చు, లేకపోతే రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవి ఎవరైనా చేస్తే ఎటువంటి ములాజా లేకుండా డెఫినెట్గా వారి మీద కేసులు అయితే ఈసీ పెడుతుంది. అందులో భాగంగానే లక్ష్మీనారాయణ అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి పోలీసులు విచారించబోతున్నారు. పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసినప్పటికీ కూడా దీని మీద ఇంకా కూడా న్యాయపరంగా కూడా ఆయన పోరాడాల్సి ఉంటుంది. ఈ కేసు మొత్తానికి సంబంధించి కూడా లక్ష్మీనారాయణ న్యాయవాది ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా అయితే ఫస్ట్ టైం 5 సంవత్సరాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఒక కేసు అయితే నమోదైంది. మధు, మరి 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి ఏవైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు కొన్ని పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారని చెప్పారు, మరి ఆ సెక్షన్లు ఏవి? డెఫినెట్గా కూడా అంటే ఇప్పుడైతే సజ్జల చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సజ్జలు చేసినటువంటి వ్యాఖ్యలను
పూర్తి స్థాయిలో కూడా అంటే కేసుకు సంబంధించి ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలించినటువంటి అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఒకటే ఈ కేసులో ఆయన రెచ్చగొట్టే విధంగా అంటే ఈ రెండు వర్గాలు ఏవైతే ఉంటాయో రెండు వర్గాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి అంటే కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్లు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా పూర్తిగా కూడా ఏ విధంగా అయితే శాంతియుతంగా ఉన్నటువంటి వెదర్ని చెడగొట్టకుండా ఉండేలాగా మా వ్యాఖ్యలు చేయాలి. కానీ అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి ఇండియన్ పీనల్ కోర్టు ప్రకారము ఆయన మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి అని చెప్పిన నేపథ్యంలోనే కేసు అయితే లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి అడ్వకేట్ లక్ష్మీనారాయణ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేసినటువంటి పోలీసు అధికారులు డెఫినెట్గా ఆయన కూడా నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసుకు సంబంధించి మీ వివరణ ఏదైతే ఉందో ఆ వివరణ ఇవ్వాల్సిందిగా అయితే చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఆయన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆయన చాలా వరకు కూడా మనం గతంలో చూసుకున్నాం, ఆయన ఏదైనా సరే ఒక వివాదం వచ్చినప్పుడు దాన్ని చాలా వరకు కవరింగ్ వంటి వెదర్ని ఉన్నటువంటి ఆ పరిణామాన్ని ఆ బరువుని అంటే ఒక ప్రాబ్లం ఉన్నటువంటి చాలా వరకు కూడా ఈ ప్రాబ్లం స్ప్రెడ్ అవుతుంది అంటే ఆయన ఆ ప్రాబ్లమ్ని చాలా తక్కువ చేసి చెప్పేటటువంటి మాటలు మనం గతంలో కూడా చూసాం. సో అదేవిధంగా కూడా ఆయన మీదనే కేసు ఇప్పుడు నమోదైంది కాబట్టి నేను ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఈ యాంగిల్లో చేశాను తప్ప మీరు చెప్తున్నటువంటి యాంగిల్లో చేయలేదు అని చెప్పినప్పటికీ అంటే న్యాయవాది ద్వారా కోర్టులో చెప్పినప్పటికీ తన వర్షన్ వినిపించినప్పటికీ కానీ ధర్మాసనం ఎటువంటి ఆర్డర్ ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకు అంటే క్రిమినల్ కేసు వన్స్ నమోదైన తర్వాత ఈసీ సమక్షంలో ఉన్నప్పుడు ఈసీ రూల్స్ ఉన్నప్పుడు ఈసీ ఆర్డర్ ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు కేసు కూడా నమోదైంది కాబట్టి డెఫినెట్గా న్యాయపరంగా అయితే సజ్జలు కాస్త ఇబ్బందికరమైనటువంటి వెదరే నెలకొందని అయితే చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.